चलो मार चलिए। थैंक यू। ఉండమ ఇక్కడ ఉండమ రావుతులు పోండి అమ్మా అక్కడ వీకి వస్తుంది సంక్షేమ పాలనను చూపించారు రాష్ట్రానికి అలాగే ఆ డిఫెన్స్ అంటే ఏంటో చూపించారు రాష్ట్రానికి ఎంతోమంది ప్రజలు దానివల్ల ఆయన సంక్షేమ పాలనకు డబ్బు ఉండడం కానీ ఒక 108 సర్వీసెస్ ఒక చోట యాక్సిడెంట్ జరిగితే మళ్ళీ ప్రాణం పోసుకుంటారా అనే ఒక ప్రశ్న ఉన్న రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు 108 సర్వీసెస్ కానీ దాని ద్వారా ఎంతమంది బతికి బయటపడ్డారు అలాగే ఎంతమంది ఆరోగ్యశ్రీ ద్వారా మనకి మనం ఈరోజుకి కూడా ఆరోగ్యశ్రీ మన రాష్ట్రంలో ఉందని మన రాష్ట్రంలోకి ఆరోగ్యశ్రీ ఇంట్రడ్యూస్ చేయడం కానీ ఫ్రీ రీఎంబర్స్మెంట్ తీసుకురావడం కానీ ఇవన్నీ కూడా పేదలందరినీ ఆదుకునే విధంగా ప్రజలందరినీ ఆదుకునే విధంగా రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు మొత్తం మన దేశంలోనే ఇంత గొప్ప నాయకుడు లేరు అనే విధంగా మనం చెప్పుకునేలాగా ఆయన పాలన ఉంది అటువంటి గొప్ప నాయకుడిని మనం కోల్పోయాము అయితే రాష్ట్రం అంతా కూడా ఉత్ప్రాంతిలో ఉన్నప్పుడు జగనన్న ముందుకొచ్చి మీ అందరికీ నేనున్నాను మా నాన్న ఒకడికేస్తే నేను రెండడుగు వేస్తానని చెప్పి ఆ రోజు జగనన్న చెప్పడం ఈరోజు రాజశేఖర రెడ్డి గారు వేరే నోటిని తీరుస్తూ జగనన్న ఒక దాదాపుగా ఒక అడుగు వేసిన చోటంతా ఒక 10 అడుగులు ముందుకేసి ఎటువంటి కష్టమైనా కూడా వెనకడుగు వేయడం అనేది ఆ వంశానికి లేదని నిరూపిస్తూ ఈరోజు రాష్ట్రంలో పాలన అందిస్తూ ఉన్నారు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ రాజశేఖర రెడ్డి గారికి ఆశయాలు ముందుకు తీసుకెళ్తున్నందుకు మన నాయకులు కార్యకర్తలు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నందుకు